తెలుగు మిత్రులారా, మన ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాను కదా, మోదీ శంఖనెత్తికొని నాతో పవన్ ఉన్నాడు, పవన్లో మోదీ ఓడిపోయాడు, ఊడిపోయాడు. ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్కి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి బారి లెక్కంటే. కొత్తగూడెంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే 1922 ఓట్లు మాత్రమే వచ్చాయి. సిపిఐ అత్యధిక మెజారిటీతో గెలిచింది. అది ఈరోజు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్. అర్థమవుతుందా? ఇప్పుడైనా ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, అదే తెలంగాణలో మనకి సింబల్ ఇవ్వకపోయినప్పటికీ ఆసిఫాబాద్లో క్యాండిడేట్ను పెట్టాను చూద్దామని 2,552 ఓట్లు ప్రజాశాంతి పార్టీకి వచ్చాయి. అది మన సత్తా. కనుక ఈ ప్యాకేజ్ స్టార్ 25 సీట్లకు అమ్ముడుపోతాడన్నాను, 24కే అమ్ముడుపోయాడు. అది ఓడిపోయే సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. డబ్బుల కొరకు ఎందుకు ఈ బతుకు? బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింలందరూ, ఇప్పుడున్న ఈ 2-3% ఉన్న కుల పార్టీలు 77 సంవత్సరాలుగా మనల్ని ఏలుతున్నాయే, వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కలిసి పోరాడదాం. 175 చాలా మంది అడుగుతున్నారు పవన్ వస్తే 50 సీట్లు ఇస్తామని. స్టెబిలిటీ ఉంటే ఏమైనా యుద్ధం. స్టెబిలిటీ లేదు, బుర్ర లేదు. మోదీ అంటాడు, వైసీపీ అంటాడు, ఒకరోజు తిడతాడు, టీడీపీని పొగుడతాడు, మరలా వైసీపీ బాగా పనిచేసింది అంటారు, అరెస్ట్లు అవుతారు. స్టెబిలిటీ లేని వాళ్ళతో మనకు వద్దు. మనం అందరం కలిసి పనిచేద్దాం. 7569441275కి మీరు కాల్ చేయండి, గ్రూపులు పెట్టండి. ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా నిలబడదాం అనుకున్న వారు రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. వైసీపీ వద్దు అన్న 75 మంది వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరండి. కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, టీడీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది. మోదీకి తొత్తులుగా చంద్రబాబు, జగన్, ఇప్పుడు పవన్ ఉన్నారు కాబట్టి 7569441275 ఆన్సర్ చేయకపోతే 22 డిసెంబర్ మధ్యాహ్నం 3 గంటలకు ఆసిల్మెట్ ఫంక్షన్ హాల్కి రండి, నన్ను పర్సనల్గా కలవండి, కలిసి పోరాడదాం, అద్భుతంగా గెలుద్దాం.